స్టేషన్ బయట మనకి బస్ స్టాండ్ కూడా ఉంటది. అదిగోండి కనిపించే పువ్వుల బస్సే కుకునాఫ్ తీసుకెళ్లే బస్ అన్నమాట. మేము ఆన్లైన్ లోనే కుకునాఫ్ టికెట్స్ తో పాటు బస్ టికెట్స్ ని కూడా కలిపి బుక్ చేసేసుకున్నాము. కానీ ఇక్కడికి వచ్చాక కూడా స్కాన్ చేయొచ్చంట. మాకు ఆ విషయం ఇక్కడికి వచ్చాకనే తెలిసిందనమాట. కుకునాఫ్ వెళ్ళే దారిలో మనకి తులిప్ ఫీల్స్ చాలానే కనిపిస్తాయండి. ఇలాగా ప్రైవేట్ అనమాట, ఇవన్నీ కూడా ప్రైవేట్ తులిప్ ఫీల్స్. కార్ లో వచ్చుంటే ఇవి కూడా కవర్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. హలో అండి, ఈరోజు నేనైతే ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లవర్ గార్డెన్ కుకునాఫ్కి అయితే వచ్చానండి. ఈ కుకునాఫ్లో 70 లక్షల తులిప్ ఫ్లవర్స్, 800 బ్రీడ్స్ ఉన్నాయంటండి. ఇది నెదర్లాండ్లోని లీస్ అనే ప్లేస్లో ఉందన్నమాట. ఎంట్రన్స్లోనే మన టికెట్స్ని స్కాన్ చేసి మనల్ని లోపలికైతే పంపిస్తారు. లోపలికి ఎంటర్ అవగానే మనకి ఇక్కడ బుట్టల్లో ఫ్రీ మ్యాప్స్ని అయితే అవైలబుల్గా పెట్టారండి. సో ఏంటంటే ఈ తులిప్ గార్డెన్ అనేది మొత్తం 79 ఎకరాస్లో ఉందండి. చాలా పెద్దది కదా. సో మెయిన్ అట్రాక్షన్స్ రెస్టారెంట్స్ అండ్ మెయిన్గా టాయిలెట్స్ అండి ఎక్కడెక్కడ ఉన్నాయా అనేది చాలా క్లియర్గా మ్యాప్స్లో అయితే మనకు కనిపిస్తాయన్నమాట. ఆ మ్యాప్స్ని చూసుకుని మనం ఫాలో అయిపోవడమే. ఈ కుకునాఫ్ తులిప్ గార్డెన్ అనేది ఓన్లీ స్ప్రింగ్ టైంలో మాత్రమే ఓపెన్ చేస్తారండి. అది మార్చ్ మిడ్ మంత్ నుంచి మే మిడ్ మంత్ వరకే ఉంటుందన్నమాట. తర్వాత అంతా క్లోజ్ చేస్తారు. దీని హిస్టరీ గురించి నేనైతే ఫుల్గా క్లియర్గా అయితే చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే చూడండి. అండ్ మేము వచ్చేసి ఏప్రిల్ 1st వీక్లో వెళ్ళిన వీడియోని నేనైతే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. అండ్ మేము వెళ్ళిన టైం కొంచెం బాగాలేదండి, సన్నీగా లేదనమాట, కొంచెం క్లౌడీగా చాలా గాలి అయితే వేస్తుంది అనమాట. మేము జాకెట్స్ కూడా పట్టుకెళ్లకుండా నార్మల్గా వెళ్ళిపోయాము. వెళ్ళిండే అయితే చాలా సఫర్ అయ్యాం ఆ రోజు. కానీ లోపలికి ఎంటర్ అయ్యాక అన్ని రకాల అందమైన ఫ్లవర్స్ చూసి అవన్నీ మర్చిపోయి చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము. డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ వెరైటీ ఆఫ్ తులిప్స్లో అలా 70 లక్షల తులిప్ ఫ్లవర్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. సో ఇక్కడ మనం చూస్తే అన్ని ఒకలాగే కనిపిస్తాయి. ప్రతి తులిప్ ఫ్లవర్ ఒక్కొక్క వెరైటీ దగ్గర ఇలా బోర్డ్స్ అయితే పెట్టారండి, వాటి నేమ్స్తో అనమాట. ఇలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ ఉంది. చూడ్డానికి అన్ని ఒకలాగే కనిపిస్తాయి, కానీ ఒకదానికి ఒక్కొక్క డిఫరెంట్ నేమ్ అయితే ఉందండి. అక్కడక్కడ కొన్ని మానిటర్స్లా ఉన్నాయండి. మనం ఈ తులిప్ నేమ్ని టైప్ చేస్తే దానికి రిలేటెడ్ హిస్టరీ అంతా వస్తుంది అనమాట, ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు ఇస్తున్నారు. అసలు ఫ్లవర్స్లో ఇన్ని రకాల కలర్స్, ఇన్ని రకాలు ఉంటాయని నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడము. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. అది కూడా డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ షేడ్స్తో అయితే ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగున్నాయన్నమాట. ఒకే రకం ఫ్లవర్లో ఇన్ని రకాల కలర్స్, ఇన్ని రకాల వెరైటీలు అయితే ఇక్కడ ఉన్నాయండి. అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదన్నమాట చూడడానికి. ఎటు చూస్తే ఏం మిస్ అయిపోతామా అని చెప్పి అన్ని కవర్ చేస్తున్నాము. ఈ కుకునాఫ్ గార్డెన్ని 1949లోనే ఎస్టాబ్లిష్ చేశారంట. సో అప్పటి నుంచి జరిగిన ప్రతి ఇయర్కి జరిగిన అప్పుడు తీసుకున్న పిక్స్ అవన్నీ కూడా ఇక్కడ వాల్ మీద మొత్తం అన్ని స్టిక్ చేసి ఉన్నాయి. నాకు సడన్గా హిందీ లెటర్స్ కనిపించాయి. ఏంటని వెళ్ళి చూస్తే అది ముంబై అండి. ఈ కుకునాఫ్ గురించి అడ్వర్టైజ్మెంట్ చేయడానికి మన ఇండియా వచ్చారంటండి వీళ్ళు. సో ముంబైలో అక్కడ అడ్వర్టైజ్మెంట్ కూడా చేశారంట. అక్కడ అన్నింటిలోని మన ఇండియన్ పిక్చరు ముంబైది చూసి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అసలు తులిప్ ఫ్లవర్స్ ఎలా డెవలప్ అవుతాయి, ఎలా వస్తాయి, డిఫరెంట్ కలర్స్ ఎలా వస్తాయి అంటే క్రాస్ పాలినేషన్స్ ద్వారా అంటండి. అంటే మేల్ పాలరెన్స్ని తీసుకెళ్ళి ఫీమేల్ ఫెస్టల్స్ మీద అప్లై చేస్తే బ్రష్ ద్వారా దానిలోంచి ఫ్లవర్స్ వెళ్ళయ్యి ఆ సీడ్స్ అనేవి డెవలప్ అవుతాయంట. సో ఆ సీడ్స్ని ఆ సాయిల్లో సో చేస్తే మనకి 5 ఇయర్స్ అవి డెవలప్ అవుతాయంటండి. అవి చూడ్డానికి బల్బ్లా ఉంటాయన్నమాట. సో వాటిని తులిప్ బల్బ్స్ అంటారనమాట. 5 ఇయర్స్ హార్వెస్ట్ చేసిన తర్వాత ఆ బల్బ్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయంటండి. సో అవి స్ట్రాంగ్ అయ్యాక 5 ఇయర్స్ హార్వెస్ట్ చేసిన తర్వాత మాత్రమే దాంట్లోంచి మనకి ఫ్లవర్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. తులిప్ ఫ్లవర్ ఎలా బ్లూమింగ్ అవుతుంది ప్రాసెస్ చూడండి బ్లాక్ బోర్డ్ మీద. అక్కడ చూడండి నవంబర్లో దాన్ని వేస్తారు, డిసెంబర్ జాన్ ఫిబ్లో అలా ఉంటుందండి. పైకి అసలు ఏం రాదనమాట. మార్చ్ ఏప్రిల్ మేలో అది బ్లూమింగ్ అయ్యి మనకి ఫ్లవర్ కనిపిస్తుందండి. జూన్ జూలైలో దాన్ని తీసేస్తారనమాట. మళ్ళీ రీసైక్లింగ్ ప్రాసెస్ అలా జరుగుతూనే ఉంటుంది. నిజంగా ఫ్లవర్ని చూసి దాని హిస్టరీ తెలుసుకున్న తర్వాత దాన్ని చూస్తే ఇట్స్ వర్త్ వాచింగ్ అనిపించింది. తులిప్ ఫ్లవర్స్ గార్డెన్లో అప్పుడుండే వాళ్ళందరూ ఇలా డ్రెస్సింగ్ ఇలా చేసుకునేవారంటండి. వాళ్ళ డ్రెస్సింగ్ అంతా కూడా ఇలా ఉండేదంట. వాళ్ళ హార్వెస్ట్ చేసేవాళ్ళు, ఆ ఫ్లవర్స్ని కోసేవాళ్ళు వాళ్ళు అంతా కూడా ఇలాగే డ్రెస్సింగ్ చేసుకునే వాళ్ళంట. ఇలా ఎంట్రన్స్ లో కూడా మనకు కనిపిస్తారు వాళ్ళు.
మధ్యలో మనం ఏమైనా మిస్ అయినా దారి ఏమైనా మిస్ అయ్యి కన్ఫ్యూజ్ అయినా ఇలాంటి మ్యాప్స్ అయితే మనకి అవైలబుల్ గా ఉంటాయండి దారి మధ్యలోని. సో మనం ఇవి చూసుకుని వెళ్ళిపోవడమే. ఆ కనిపించే దాన్ని విండ్ మిల్ అంటారండి. నెదర్లాండ్ లో చాలా ఫేమస్ అండ్ నెదర్లాండ్ హిస్టరీలో వన్ ఆఫ్ ద మెయిన్ అండి ఇది. సో ఎందుకు ఇంత ఫేమస్ అంటే ఇది ఇక్కడ ఇది నెదర్లాండ్ అనేది సముద్ర మట్టానికి చాలా దగ్గరగా ఉందన్నమాట. సో ఇక్కడ గాలులు అనేవి చాలా ఎక్కువ వీస్తాయండి. సో కాలువల్లో నీరుని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లోకి పంపించడానికి విండ్ మిల్స్ని అయితే బాగా యూజ్ చేస్తారండి. అలాగే ఇక్కడ పొలాలు ఉంటాయి కదా, పొలాల్లో ఉన్న భూమిని పొడిగా చేయడం కోసం పొలాల్లోకి నీరుని పంపించడానికి ఇంకా అనేక రకాలుగా అయితే యూజ్ చేస్తారనమాట. అండ్ గ్రైండ్ చేయడానికి, చెక్కను కోయడానికి రకరకాలుగా అయితే విండ్ మిల్స్ని అయితే చాలా బాగా యూజ్ చేస్తారండి ఇక్కడ. ఇదైతే చూడడానికి చాలా బాగుందండి. మొత్తం అన్ని రకాల అన్ని కలర్స్ ఉన్న ఫ్లవర్స్ ఒకే చోటన కనిపిస్తున్నాయి అనమాట. చూడడానికి ఎంత బాగుందో కలర్ఫుల్గాని. ప్రపంచం నలుమూల నుంచి ఈ కుకునఫ్ గార్డెన్ ని చూడడానికి అయితే వస్తారంటండి. ఇది వరల్డ్ లోనే బిగ్గెస్ట్ గార్డెన్ అనమాట. అసలు రెండు కళ్ళు అయితే సరిపోవట్లేదండి చూడడానికి ఎంత బాగుందో. అసలు అని ఇక్కడ ఇండోర్ కూడా ఉందండి. ఇక్కడ ఇదంతా అవుట్డోర్ ఫ్లవర్స్ చూసాం కదా, ఇప్పుడు ఇండోర్ అనమాట. ఇలా ఇందులో కూడా చాలా రకాల ఫ్లవర్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. వాటి నేమ్స్ కూడా పెట్టించారండి ఒక్కొక్క ఫ్లవరు, దాని హిస్టరీ అవి చూసి ఆ ఫ్లవర్ని చూస్తుంటే నిజంగా ఇట్స్ వర్త్ వాచింగ్ అనిపించింది నాకైతే. ఇవి ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఏమో అనుకున్నానండి, అన్నీ రియల్ అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. తులిప్సే కాకుండా కొన్ని కొన్ని డిఫరెంట్ ఫ్లవర్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇందులోనే మనకి కొన్ని షాప్స్ కూడా ఉన్నాయండి, లైక్ ఆర్ట్ అండ్ టైప్, ఆర్ట్ టైప్ అనమాట, పెయింటింగ్స్ ఆ టైప్ ఉన్నాయి. ఇది వచ్చేసి గ్లాస్ అండ్ ఆర్ట్ షాప్ అనమాట. సో గ్లాస్ మీద పెయింటింగ్ కింద తులిప్స్ ఫ్లవర్స్ని చాలా బాగా డిజైన్ చేశారనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ తులిప్స్ ఫ్లవర్సే కాకుండా ఇంకా విండ్ మిల్స్ అలాంటివి కూడా చాలానే ఉన్నాయండి. చాలా బాగా చేశారు అంతా కూడా, హ్యాండ్మేడ్ అంట. పెయింటింగ్స్ అయితే వేసారండి గ్లాస్ మీద, నిజంగా చూడడానికి చాలా బాగున్నాయి. కొన్ని గ్లాస్ తులిప్స్ కూడా ఉన్నాయి. ఈ కుకునఫ్ తులిప్స్ గార్డెన్ పెట్టి 75 ఇయర్స్ కంప్లీట్ అవుతుందంటండి. సో ఇక్కడ మనకేంటంటే ఒకటి పైకెక్కి బ్రిడ్జ్ లాంటిది ఇలా పెట్టారు. సో దీని పైకెక్కి అందరూ చూస్తున్నారు స్టార్టింగ్లో ఏంటో అని చెప్పి, మేము రాలేదు లాస్ట్లో వచ్చి చూస్తున్నాం అనమాట. 75 ఇయర్స్ అని చెప్పి తులిప్స్ ఫ్లవర్స్తో డిజైన్ చేసి పెట్టారండి. చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ ఈ చెట్టును చూడండి, చెట్టు ఏమైందో తెలియదు కానీ దీని నెమలి కింద భలే చెక్కారు. అసలు అని ఎంత బాగుందో కదా. అండ్ ఈ కుకునఫ్ తులిప్ గార్డెన్ని గార్డెన్ ఆఫ్ యూరప్ అని కూడా అంటారండి. ప్రపంచం నలుమూల నుంచి చాలా మంది అయితే చూడడానికి వస్తారండి ఈ తులిప్స్ గార్డెన్ని. సో దీనివల్ల ఇక్కడ ఉన్న గవర్నమెంట్కి చాలా ప్రాఫిట్, ఎకనామికల్గా ప్రాఫిట్ కూడా వస్తుందన్నమాట ఈ కుకునఫ్ వల్ల. ఈ గార్డెన్ని 1949లోనే స్టార్ట్ చేశారు, మీకు ఆల్రెడీ చెప్పాను కదండి. సో దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే నెదర్లాండ్లో ఉన్న ఫ్లవర్ బిజినెస్ని ప్రోత్సహించడం కోసం అయితే దీన్ని స్టార్ట్ చేశారనమాట. ఈ కుకునఫ్ గార్డెన్ని 1 డేలో అయితే కవర్ చేయలేమండి, చాలా పెద్దదనమాట. మొత్తం 32 హెక్టార్స్ అంటే 72 ఎకరాస్లో ఉందండి. అలాగే 15 కిలోమీటర్స్ వాక్ పాత్ అయితే ఉందన్నమాట. ఈ తులిప్స్ ఫ్లవర్స్ అనేవి బ్లూమింగ్ అవ్వడానికి సన్ లైట్, లైటింగ్ వల్ల బ్లూమింగ్ అనేది అవుతుందంటండి. అండ్ అక్కడక్కడ కొన్ని చోట్ల ఇలా మొగ్గల కింద కూడా ఉన్నాయన్నమాట, సరిగ్గా బ్లూమ్ అవ్వలేదు. సో సన్ లైట్ సరిగ్గా లేకపోతే అవి సరిగ్గా వీచుకోవంట. ఈ కుకునఫ్ తులిప్ గార్డెన్లో వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్ ఈ బీట్రిక్స్ అండి. ఇది చూసి ఏంటో అనుకుంటారేమో, ఈ బీట్రిక్స్ అనేది ఒక అమ్మాయి పేరంటండి. ఆ అమ్మాయి గుర్తుకైతే పెట్టారనమాట. ఆ అమ్మాయి చిన్నప్పుడు వాళ్ళ ఫాదర్తో పాటు కుకునఫ్ చూడడానికి వచ్చిందంటండి. ఆ అమ్మాయికి ఫ్లవర్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అంట, ఇష్టం అంట. తను కూడా ఈ కుకునఫ్లో వర్క్ చేయాలని చెప్పి అనుకుందంట. కానీ ఇక్కడ జాబ్ చేయడం అనేది అంత ఈజీ కాదంట. సో దానికోసం తను ఫ్లవర్స్ గురించి చాలానే చదివి రీసెర్చ్ చేసి ఎలాగైతే కుకునఫ్లో జాబ్ సంపాదించిందంటండి. అండ్ ఆ అమ్మాయి ఫ్లవర్ సైంటిస్ట్ కూడా అనంట. తనకి ఫ్లవర్స్ మీద ఉండే ఇంట్రెస్ట్తో ఒక ఫ్లవర్ని అయితే డెవలప్ చేసింది. సో దాన్ని ఆమె నేమే పెట్టారండి బీట్రిక్స్ అని. ఇది వరల్డ్గా కూడా చాలా ఫేమస్ అనమాట. ఇదేనండి ఆ ఫ్లవర్ బీట్రిక్స్. ఫస్ట్ చూడగానే ఇది ఏదో ప్లాస్టిక్ ఫ్లవర్ అనుకున్నానండి, అలా ఉందనమాట. దగ్గరికి వెళ్ళి దాని స్మెల్ దాన్ని పట్టుకుని చూస్తే మాత్రం స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఫ్లవర్ అయితే చూడడానికి ఇక్కడ ఉన్న ఇందులో ఉన్న ఫ్లవర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి అనమాట. ఇది తులిప్స్ కాదు, కొంచెం డిఫరెంట్ ఫ్లవర్ అండి. దీంట్లోనే కలర్స్ ఉన్నాయన్నమాట చాలా రకాలు. చూడడానికి అయితే చాలా అందంగా ఉంది. అపరిచితుడు మూవీలో ఒక సాంగ్ని అయితే తులిప్ ఫీల్డ్స్లో షూట్ చేశారు కదండి, ఆ సాంగ్ చూసినప్పుడు ఆ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి అనుకున్నాను. ఇప్పుడు నేను రియల్గా అయితే చూశాను, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇవే కాదు, తెలుగు హిందీ మూవీస్ చాలా సాంగ్స్ని ఇక్కడైతే షూట్ చేశారంటండి ప్రైవేట్ ఫీల్డ్స్లో కూడా. ఫ్లవర్స్ కనిపిస్తే ఇంక అమ్మాయిలు ఇంకా ఆగరు కదండి, ఫోటోలు తీసుకుంటూనే ఉంటారు కదా. ఇంకా అవే కాకుండా ఇలాగా సెటప్స్ కూడా ఉన్నాయన్నమాట ఫొటోస్ తీసుకోవడానికి, కపుల్ షూట్స్ లాగా. అండ్ అబ్బాయిలు కూడా ఫోటోలు తీసుకోవడానికి చాలానే థీమ్స్ ఉన్నాయండి ఇక్కడ. యాక్చువల్గా అయితే చాలానే జనం ఉంటారండి, ఇలా మనం ఫోటో తీసుకోవడానికి ఖాళీయే ఉండదన్నమాట. ఈ రోజు మేము వచ్చిన వెదర్ కొంచెం బాగాలేదు, సో కొంచెం అంత జనం అయితే లేరండి, ఉన్నారు కానీ అంత లేరనమాట. అసలు ఖాళీ అనేది ఉండదు కుకునఫ్.
ఇక్కడ చెక్క షూలు కూడా ఉన్నాయన్నమాట. కొంతమంది వాటిని వేసుకుని డాన్స్ కూడా చేస్తున్నారండి. ఈ వుడెన్ షూ అనేది నెదర్లాండ్ లో చాలా ఫేమస్ అండి. ఇది నెదర్లాండ్ కల్చర్ అండ్ ట్రెడిషన్ అనమాట. కమింగ్ చేసే వాళ్ళందరూ కూడా ఈ చెక్క షూలనే వేసుకునేవారంటండి. అండ్ దీన్ని వాళ్ళు చేత్తో కొన్ని టూల్స్ యూజ్ చేసి చెక్క షూలను అయితే తయారు చేసేవారంట. ఇది చూడండి, కాళ్ళు దిమ్మలేసినట్టు వేస్తారు. దీని మీద కోతి పిల్లల్లో గెంతడమే అనమాట. కొంచెం స్లిప్ అయినా అంతే, ఇంకా పడిపోతాము. కానీ ఇది చాలా స్ట్రాంగ్ గానే ఉందండి. ఇటు చూసిన ఫ్లవర్సే కాకుండా ఇలాంటివి కూడా ఉన్నాయండి. అండ్ పిల్లలకు కూడా చాలా యాక్టివిటీసే ఉన్నాయన్నమాట. సో ఇదైతే నాకైతే చాలా బాగా నచ్చిందండి, చాలా బాగుంది అనమాట. కానీ ఇది కాలం మధ్యలో ఒక డిజైన్ లాగా రౌండ్ రౌండ్ టేబుల్స్ లా వేసారండి. ఇవేంటో గానీ కానీ వాటర్ కి ఈక్వల్ గా ఉన్నాయి. దాని పైన వాటర్ కూడా ఉందన్నమాట కొన్ని కొన్ని వాటర్ల మీద. కాకపోతే అటు ఇటు ఏమీ అవ్వట్లేదు, చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయన్నమాట. గాలి మాత్రం చాలా బీభత్సంగా వేస్తుందండి. ఆ గాలికి ఎక్కడ పడిపోతామో అని భయం వేసింది. అవి మాత్రం స్ట్రాంగ్ గానే ఉన్నాయి, పడిపోతే ఆ గాలికే పడిపోవాలండి, అంత దారుణంగా వేస్తుంది. ఇక్కడ మనకి ఓన్లీ ఫ్లవర్సే కాకుండా ఇంకా చాలా యాక్టివిటీస్ చాలానే ఉన్నాయన్నమాట. అందులో ఇదొకటండి వన్ ఆఫ్ ద అట్రాక్షన్ అనమాట. దీని లోపలికి కూడా వెళ్ళి చూద్దాం అసలు ఏముందో. సో ఎంట్రన్స్ లోనే ఇలాగ ఒక చెట్లా ఉందండి. అన్ని రకాల ఫ్లవర్స్ కలర్ఫుల్ గా భలే ఉంది అసలనే. ఇందులో ఏవో చాలా పెయింటింగ్స్ ఏ ఉన్నాయండి. ఇవేవో చాలా బాగున్నాయి చూడడానికి. పెయింటింగ్స్ అయితే బాగానే పెట్టారు ఫ్రంట్ అట్రాక్షన్ కింద. మనం అక్కడ బిట్రిక్స్ లో చూసిన బిట్రిక్స్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ బాగున్నాయి కదా, ఇవి చూస్తుంటే ప్లాస్టిక్ ఫ్లవర్స్ లాగే ఉన్నాయి. అసలనే ఒరిజినల్ లా అనిపించలేదండి మాకు దగ్గరికి వెళ్ళే వరకు కూడా. ఎటు చూస్తే ఏది మిస్ అయిపోతుందో అన్నట్టు ఉంది మొత్తం ఈ లొకేషన్ అంతా కూడానండి. చాలా బాగుంది అసలనే. ఫ్లవర్స్ ఏంటి అన్ని పెట్టారనమాట. ఇందులో అసలు చాలా థీమ్స్ ఉన్నాయండి ఫోటోలు తీసుకోవడానికి. ఇంక అందరు ఫోటోల్లో బిజీ అయిపోయారనమాట. 75 ఇయర్స్ అయింది కదా, ఆ థీమ్స్ ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి అనమాట మనకి. ఈ గౌన్ చూడండి వైట్ ఇది ఫ్లవర్స్ తోటి భలే ఉంది అసలు. అనే ఒరిజినల్లో ఏంటో కానీ అలా పెట్టుంచేశారు. ఈ కార్ మీద అయితే గిఫ్ట్లతో నింపేశారనమాట. మొత్తం అన్ని ఎటు చూసినా థీమ్ బేస్డ్ అనమాట. బాగుందండి లోపలంతా కూడా. ఈ ఫ్లవర్స్ అన్ని కూడా గులాబీ పువ్వులండి, మొత్తం అన్ని గులాబీలేను అనమాట. ఏంటి ఒరిజినల్లా కాదా అని చెప్పి దగ్గరికి వెళ్ళి పట్టుకుని మరి చూసాను. తర్వాత స్మెల్ కూడా చూసానండి, ఒరిజినల్లే అనమాట. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. మొత్తం అన్ని రకాలు ఉన్నాయండి గులాబీలో. ఇన్ని రకాలు ఉంటాయని కూడా ఇప్పుడు చూడలేదు. కలర్స్ అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది, స్మెల్ అయితే చాలా బాగుందండి. బయటేమో తులిప్స్ ఫ్లవర్స్ ఉన్నాయి, ఇక్కడేమో గులాబీలే ఉన్నాయన్నమాట మొత్తం అన్ని కూడా. ఫ్లవర్స్ అంటే ఇష్టమైన వాళ్ళందరికీ ఇదైతే చాలా బాగా నచ్చుతుందండి. అసలు ఎటు చూసినా మనకి ఫ్లవర్సే కనిపిస్తాయి అనమాట. అది తులిప్స్లోనే రకరకాల ఫ్లవర్స్, రకరకాల కలర్స్, రకరకాల షేడ్స్తో ఉంటాయండి. ఒకే ఫ్లవర్లో ఇన్ని రకాల షేడ్స్, ఇన్ని రకాల కలర్స్, ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. ఈ ఫ్లవర్ ఎలా గ్రో అవుతుంది, దాన్ని ఎలా హార్వెస్ట్ చేస్తారు, బ్లూమింగ్ ఇవన్నీ తెలుసుకుని, దాని హిస్టరీ, దాని ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకున్న తర్వాత ఈ ఫ్లవర్స్ని చూస్తే ఇది నిజంగా రియల్లీ వర్త్ వాచింగ్ అండి. నాకైతే ఈ తులిప్ ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చాయన్నమాట. మీకు కూడా ఈ ఫ్లవర్స్ అన్నీ నచ్చితేని లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. అండ్ ఫ్లవర్స్ అన్నీ ఎలా ఉన్నాయో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.